బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ కరీంనగర్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని జ్యోతిబా పూలే మైదానంలో ఉదయం ఫుట్ వాకర్స్తో ముచ్చటించారు. ఎంపీగా తాను 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని వివరించారు. మరోసారి తనను గెలిపిస్తే కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని తెలిపారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు 5 ఏళ్లలో చేసిన అభివృద్ధి, బండి సంజయ్ 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని చూసి ఓటయ్యాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నటువంటి ఆర్ట్స్ కళాశాల మైదానంలో కూడా పురాతనమైనటువంటి ఒక మంచి స్కూల్ బిల్డింగ్ ఉంది. అక్కడ కూడా మరి పెద్దంత ఆదరణ లేకున్నటువంటి ఈ 2 గ్రౌండ్స్ని తీర్చిదిద్దాలని చెప్పి సంకల్పంతో నాడు నేను కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న సందర్భంలో మరి శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు, నగర మున్సిపల్ కార్పొరేషన్ పాలక మండలి మేయర్ గారు, కార్పొరేటర్లు, స్థానిక కార్పొరేటర్ రమణారావు గారు నాడు నేడు మేమందరం కలిసి ఆలోచించి దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆలోచన చేశాం. తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ మళ్ళీ ఎన్నికలు రావడం, మళ్ళీ కొత్తగా మేయర్గా సునీల్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ స్వరూప గారు, మళ్ళీ స్థానిక కార్పొరేటర్ రమణారావు గారు, మిగతా కార్పొరేటర్లందరితో కూడా చర్చించి మరి ఈ 2 గ్రౌండ్స్ని తీర్చిదిద్ది సుందరంగా దీన్ని తీర్చిదిద్దితే ఈరోజు ఉదయం పూట సాయంకాలం పూట వందలాది మంది మరి కరీంనగర్ ప్రముఖులు, సాధారణ కుటుంబాలకు చెందినటువంటి, మధ్యతరగతి కుటుంబానికి చెందినటువంటి కుటుంబ సభ్యులు, భార్యాభర్తలు, పిల్లలతో వచ్చేసి వాకింగ్, అదేవిధంగా మిగతా వాళ్ళ ఆరోగ్యం కోసం యోగా లాంటి కార్యక్రమాలు చేసుకోవడానికి మంచిగా దీన్ని తీర్చిదిద్దడం జరిగింది.